హలో ఫ్రెండ్స్, టుడే టెలివిజన్ బిజినెస్ ఛానల్లో బిజినెస్ ట్రెండ్స్ అనే ఛానల్కి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు మన ఎపిసోడ్ లోపల వేరే రంగాలు ఎక్కడెక్కడైతే మనం పెట్టుబడులు పెట్టచ్చు దాని గురించి మాట్లాడుకున్నాం. దాని లోపల షేర్ మార్కెట్ ఇప్పుడు బాగా రైజ్లో ఉంది, షేర్ మార్కెట్లో మంచిగా పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంది, గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకో 2-3 ఇయర్స్ వరకు గ్రోత్ ఉంటుంది, అంటే పెద్ద యుద్ధాలు గిద్దాలు ఏం రాకపోతే గ్రోత్ మాత్రం షేర్ మార్కెట్లో బాగుంటుంది అన్న టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం. సో అండ్ యూట్యూబ్ అదే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మనం ఒక డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ లోపల దాంట్లో ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. మ్యూచువల్ ఫండ్స్ లోపల ఒక వేరియేషన్ ఉంటుంది, దాంట్లో కొన్ని కంపెనీస్ ఇండెక్స్ ఫండ్స్ అని కూడా లాంచ్ చేస్తాయి. సో మ్యూచువల్ ఫండ్ టిపికల్గా ఒక మ్యూచువల్ ఫండ్ 4% 5% కమిషన్ తీసుకుంటారు మనం ఇచ్చే పెట్టుబడి మీద. వాడు లాభం వచ్చినా రాకపోయినా వాడు 5% వాడు కట్ చేసుకొని మిగతా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ ఇస్తాడు, లాస్ అయితే మన పెట్టుబడిలో నుంచి 5% కట్ చేసుకొని మిగతాది చూపిస్తాడు, లేకపోతే లాస్ అయింది అని చెప్తాడు. సో మనకి ఇంత లాస్ మ్యూచువల్ ఫండ్లో లాస్ కూడా అవుతుంది. సో మార్కెట్ రైజ్ ఉన్నప్పుడు లాభాలు వస్తాయి, లాభాలు వచ్చినప్పుడు వాడికి 10% 12% లాభం వచ్చినప్పుడు ఆ లాభంలో నుంచి వాడు 5% తీసుకుంటాడు, మిగతాది మనకి ఇస్తాడు. సో నష్టం వచ్చినప్పుడు సపోజ్ మార్కెట్లో వాడు 5% ప్రాఫిట్ వచ్చింది, సో ప్రాఫిట్ వాడి 5% వాడు తీసేసుకున్నాడు అంటే మనకి నష్టం, మనకి లాభం 0. సో 4% ప్రాఫిట్ వచ్చింది, వాడు 5% తీసుకుంటాడు, మనకి నష్టం ఎంత? -1%. మన 100,000 రూపాయల్లో -1% అంటే 1,000 రూపాయలు పోయింది. సో 99,000 మన చేతిలో పెడతాడు. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఒక నెగిటివ్ పాయింట్. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, రోజు మార్కెట్ చూస్తుంటారు కాబట్టి జనరల్గా లాభాల్లోనే ఉంటాయి. మార్కెట్ రైజ్ ఉన్నప్పుడు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్గా 100% లాభం ఇచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? మార్కెట్ పడినప్పుడు ప్రాబ్లం వస్తుంది మ్యూచువల్ ఫండ్లో, లాస్ అనేది. కానీ చెప్తారు ఇప్పుడు అదే పెట్టుబడి మనం పెట్టామంటే మార్కెట్ లోపల మార్కెట్లు ఎప్పుడు అమ్మాలి అనేది తెలియడం చాలా కష్టం. మార్కెట్లు ఎప్పుడు కొనాలి అనేది 100 మంది ఉంటారు చెప్పేవాళ్ళు, ఈ షేర్ బాగుందండి రైజ్ అవుతుంది ఇది కొనండి అది కొనండి అని చెప్పి చాలామంది చెప్తారు. సో వాళ్ళందరూ చెప్పినట్టే పెరుగుతాయి, మార్కెట్లో పెరుగుతాయి. కానీ ఈ షేర్ ఎప్పుడు పడిపోతుంది అనేది ఎవడు చెప్పడు. సో ఆ చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు. సో మనం ఎప్పుడు మన దగ్గర ఉన్న మనీ షేర్ మార్కెట్లో పెట్టిన తర్వాత వింటాం మార్కెట్లో, పేపర్లు చదువుతాము, ఎకనామిక్ టైమ్స్ చదువుతాము, న్యూస్ చూస్తాము, అన్నీ చూస్తాము, అది రేట్ పెరుగుతుంది, ఈ రేట్ పెరుగుతుంది, అది పెరుగుతుంది, అన్నీ పెడతాం, అన్నీ కరెక్ట్గానే రైజ్ అవుతుంది. సడన్గా ఒక షేర్ ఒకరోజు పడిపోతుంది, ఒక పర్టికులర్ షేర్ పడుతుంది. ఎందుకు అంటే ఆ తర్వాత తెలుస్తుంది, అది పడిపోయిన తర్వాత పలాన్ రీజన్ వల్ల పడిపోయిందండి, గవర్నమెంట్ ఇది చేసింది, ఇది ట్యాక్స్ పెంచింది, అది పెంచింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, దానికని ఈ షేర్ వాల్యూ పడిపోయింది. ఈ యొక్క ఎప్పుడైతే ఏదైనా పడిపోతుంది అన్న పాయింట్ మనకి తెలియడం ముందు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అప్పుడు మనకి నష్టపోయిన తర్వాత తెలుస్తుంది. ఆ మ్యూచువల్ ఫండ్కైనా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉండే మేనేజర్లకి మనకి పేపర్లో 2-3 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది, మ్యూచువల్ ఫండ్ కూడా 1 రోజు తర్వాత తెలుస్తుంది. అప్పుడైనా పడిపోతుంది, ముందుగానే పడిపోతుంది అని చాలా తక్కువ మంది తెలుస్తుంది. వాళ్ళు అనాలిసిస్లో వాళ్ళకి ఒక నెల ముందే వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఈ కంపెనీకి ఈ ప్రాబ్లం రాబోతుంది అన్నట్టు వాళ్ళు ముందే అనాలిసిస్ చేసుకొని చేస్తారు. సో అటువంటి కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది అనాలిసిస్ చేయగలిగిన మేనేజర్లు ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఉంటారో వాళ్ళు చాలా హై గ్రోత్ ఇవ్వగలరు. సో వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళని ఉంచరు మార్కెట్లో. ఇప్పుడు పలానే పర్సన్ 13% 14% 15% రిటర్న్ ఇస్తున్నాడు, ప్రాఫిట్ సంపాదించి పెడుతున్నాడు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ ఉంది, దాని లోపల ఒక మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్ చేతికి ఒక 2,000 కోట్లు ఉన్నాయి, 2,000 కోట్లలో ఇంత లాభం తీశాడు, ఈ 6 నెలల్లో ఇంత లాభం తీశాడు అనేది అందరు తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళ కెరీర్స్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది, ఇప్పుడు ఒక సినిమా యాక్టరు మూవీ హిట్ అయింది అనుకోండి, ప్రొడ్యూసర్లందరూ ఆ సినిమా యాక్టర్ వెనకాల పరిగెత్తారు, అమ్మో ఈ సినిమా యాక్టర్కి బాగా క్రేజ్ ఉంది అని చెప్పి అందరూ అతనితోటి సినిమాలు తీస్తారు. అట్లనే ఈ మేనేజర్లు ఎవరైనా మంచి లాభం తీసే మేనేజర్లు ఉంటే వాడి యొక్క ఇది నేము మార్కెట్లో అందరికి తెలిసిపోతుంది, తెలిసిపోయినప్పుడు అందరూ వాడి వెనకాల పరిగెత్తారు. సో 1,00,000 రూపాయలు జీతం ఇచ్చే దగ్గర నేను 5 లక్షలు ఇస్తాను, నేను 10 లక్షలు ఇస్తాను, నేను 20 లక్షలు ఇస్తాను అనుకుంటే వాడిని వెనకాల పెడతారు, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు.
సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఇంకో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తాడు, ఇంకో బ్యాంక్ వెళ్తాడు, ఇంకో బ్యాంక్ వెళ్తాడు, లేకపోతే మార్గన్ స్టాన్లీకి వెళ్తాడు, ఫారిన్ బ్యాంక్ వెళ్తాడు, గోల్డ్మెన్ సాచ్ వెళ్తాడు, ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళిపోతాడు, లేకపోతే కొంత ప్రైవేట్ ఈ బిలియనర్ ముఖేష్ అంబానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సొంత కొంత ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఫ్రీ క్యాష్ ఉంటుంది 1,000 కోట్లు 2,000 కోట్లు, దాన్ని మేనేజ్ చేయడానికి ప్రైవేట్గా ఒక మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళే మేనేజర్లను పెట్టుకుంటారు, వాళ్ళ పని షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వాళ్ళ బాసులకి ప్రాఫిట్లు తీయాలి. ఇటువంటి బాగా ప్రాఫిట్ తీసే వాళ్ళని ఎక్కువ హై సాలరీస్లో వాళ్ళు లాగేసుకుంటారు, లాగేసుకొని వాళ్ళు తమది సొంతంగా మేనేజ్ చేయండి అని చెప్పి వాళ్ళు పెట్టేసుకుంటారు. సో అటువంటి ఈ యొక్క మన మధ్యతరగతి వాళ్ళు మనలాంటి వాళ్ళు పెట్టుబడి ఎక్కడ మ్యూచువల్ ఫండ్లో పెట్టామంటే మనం ఏం చేస్తాము, ఐసిఐసిఐ బ్యాంక్ మంచిది, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిది, ఇంకో బ్యాంక్ మంచిది అని చెప్పి పెడతాం. కానీ ఆ బ్యాంక్ కాదు అక్కడ మనకి ప్రాఫిట్ ఇచ్చేది, ఆ బ్యాంకులో ఆ పర్టికులర్ మేనేజరు ఎవడైతే ఆ అనాలిసిస్ కరెక్ట్గా చేస్తున్నాడో, అందుకని ఇప్పుడు ఐఐటీస్ నుంచో వీళ్ళని హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ని తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ షేర్ మార్కెట్లో కొన్ని వేల రకాల షేర్స్ ఉంటాయి, ఇన్ని వేల షేర్స్ని వాళ్ళు అనాలిసిస్ చేస్తారు పొద్దున్న సాయంత్రం వరకు, రోజుకు ఒక 16 గంటలు 17 గంటలు ఈ అనాలిసిస్లు చేసి చాలా కష్టపడతారు, కష్టపడి వాళ్ళు దాంట్లో నుంచి తీస్తారు, తీసి అదొకటి అమృతం తీసినట్టు తీసి ఏ షేర్లో ప్రాఫిట్ అనేది తీస్తారు, అది వాళ్ళకు కొన్ని గంటల ముందు తెలుస్తుంది ఈ షేర్ పెరుగుతుంది అని కొన్ని గంటల ముందు తెలుస్తుంది, ఆ గంటల ముందులో ఆ పెట్టుబడి పెట్టేస్తారు, కొన్ని వేల 100 కోట్లు 200 కోట్లు ఆ షేర్లో పెట్టుబడి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగానే అది రైజ్ అవుతుంది మార్కెట్. ఆ కొన్ని గంటల ముందు ఒక అనాలిసిస్ తెలియాలి అంటే వాడు దాని మీద ఎంతో పరిశ్రమ చేయాలి. సో ఇవన్నీ అందుకని మన దగ్గర ఆ యొక్క మార్జిన్ 5% కమిషన్ అనేది ఆ అనాలిసిస్ అంత ఎఫర్ట్ పెడతారు కాబట్టి తీసుకుంటారు. మార్కెట్లో కొన్ని ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అంటాం, ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, ఇప్పుడు మన సెన్సెక్స్ ఇప్పుడు 47,000 అయింది, ఇప్పుడు 34,000 ఉంది, 35,000 అయింది, 36,000 అయింది, పెరిగింది, ఇప్పుడు 47,000 అయింది. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇవే, ఈ ఇండెక్స్ లోపల ఒక 60 కంపెనీలు ఉన్నాయి, 70 కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీకి ఇంత రేషియో ఉంది, మనం ఇచ్చే 100,000 రూపాయలు ఇండెక్స్ లోపల, సపోజ్ ఇండెక్స్ ఫండ్ లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4% అలాట్ అయింది, అంటే మనం ఇచ్చే పెట్టుబడి పెట్టిన 100,000 రూపాయల్లో 4,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడతాడు, ఇంకొక 3,000 రూపాయలు రిలయన్స్లో పెడతాడు, ఇంకో 3,000 రూపాయలు ఇన్ఫోసిస్లో పెడతాడు, 2,000 రూపాయలు విప్రోలో పెడతాడు, ఇంకో 3,000 రూపాయలు టాటా మోటార్స్లో, 3,000 రూపాయలు టాటా స్టీల్లో అట్లా డివైడ్ చేస్తాడు. ఏ విధంగా డివైడ్ చేస్తాడు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ వాడు వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం డివైడ్ చేస్తాడు, కానీ ఇండెక్స్ ఫండ్ వాడు ఏ క్యాలిక్యులేషన్లు చేయడు. ఆ ఇండెక్స్లో వాళ్ళు ఎలా అయితే డిక్లేర్ చేస్తారు, మన ఇన్ఫ్లేషన్ రేట్లో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది కదా, మన మధ్యతరగతి వాళ్ళు అందరూ కలిసి ఎంత కొంటారు. ఇప్పుడు మన ఉల్లిగడ్డలు పెరిగాయి అంటే ఉల్లిగడ్డలు 10 రూపాయలు పెరిగాయి అంటే మన ఇన్ఫ్లేషన్ 0.1% పెరిగింది అని, దానికి ఒక రేషియో ఉంటుంది. అదే రేషియో లోపల ఇప్పుడు రిలయన్స్ పెరిగింది అంటే రిలయన్స్ ఒక వెయిట్ ఈ సెన్సెక్స్లో ఇంత ఉంది, మార్కెట్లో అన్ని షేర్లు ఏ షేరు పెరగలేదు, ఒకటి రిలయన్స్ ఒకటే పెరిగింది అంటే రిలయన్స్ ఇంత పెరిగింది కాబట్టి సెన్సెక్స్ ఇంత 1% పెరిగింది దాని లెక్క. సో దాని యొక్క వాల్యూ సెన్సెక్స్లో అంత ఉంది అని. ఇప్పుడు ఈ యొక్క ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెడితే ఇండెక్స్ ఫండ్లో నార్మల్గా 0.5% కమిషన్ తీసుకుంటాడు. వాడు ఏం చేయడు, పని ఏం చేయడు, ఒక మేనేజర్ మేనేజర్ ఎవరు ఉండరు, నో వర్క్. మన ఇచ్చిన 100,000 రూపాయలు ఆ ఇండెక్స్ తీసుకొని ఆ ఇండెక్స్లో ఏదైతే రేషియోలో షేర్స్ ఉన్నాయో అదే రేషియో లోపల మన 100,000 రూపాయలు డివైడ్ చేసి పెట్టుబడి పెట్టేస్తాడు. అది గ్రో అయితే గ్రో అవుతుంది, ఇండెక్స్ సెన్సెక్స్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది, మనకి లాభం వస్తే మనకి డివైడ్ చేసేస్తాడు, వాడి 0.5% కమిషన్ వాడుతుంది. మేనేజర్లు ఉండరు, శాలరీలు ఉండవు, ఏముండవు, ఒక క్లర్క్ని పెట్టుకున్నా కూడా చేసేస్తాడు పని. సో ఒక నార్మల్ ఒక క్లర్క్ని ఒక మంచి అకౌంటెంట్ని పెట్టుకొని, సో అకౌంటెంట్ తోటి ఇవో మీకు ఇన్ని కోట్లు వచ్చాయి, దీన్ని ఈ విధంగా డివైడ్ చేసేసి వాడి పని అంతా ఇన్ని కోట్లు తీసుకుంటాడు, అదే అందరి దగ్గర కలెక్షన్ చేసుకుంటాడు. అది మనలాంటి పెట్టుబడి వాళ్ళు 100,000, 200,000 అందరూ ఇచ్చిన పెట్టుబడులన్నీ ఆ ఇండెక్స్లో ఏదైతే నిష్పత్తి ఉందో, ఏదైతే పర్సంటేజ్ ఉందో అదే పర్సెంట్లో షేర్ మార్కెట్లో తీసుకెళ్ళి మన డబ్బులు పెట్టుబడి పెట్టేస్తాడు, అక్కడ వచ్చిన లాభాన్ని మనకు డివైడ్ చేస్తాడు, వాడు ఒక 0.5% తీసుకుంటాడు. సో దీనివల్ల ఈ యొక్క ఇండెక్స్ ఫండ్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే దీంట్లో ఏ విధమైన క్యాలిక్యులేషన్లు ఉండవు, మనకి ఎవరికి ఏ కమిషన్ ఇవ్వదో, 0.5% కమిషనే ఉంటుంది. సో షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఇప్పుడు 47,000 అయింది, సో మనకి ఈ సెన్సెక్స్ అనేది, నిఫ్టీ అనేది ఇవి ఆల్మోస్ట్ 10% గ్రోత్ ఇస్తున్నాయి,
10% 11% కొన్ని నెలల్లో అయితే 15% గ్రోత్ కూడా ఇచ్చాయి కొన్ని వారాల్లో. ఈ వారం ఎక్కువ ఇచ్చింది, కిందటి వారం తక్కువ ఇచ్చింది, మొన్నటి వారం ఎక్కువ ఇచ్చింది, అట్లా కొన్ని వారాలు ఎక్కువ ఇచ్చింది. సో ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి చాలా ఈజీగా పెడుతున్నారు. అంటే ఈజీ, మనకి గ్రో అనేది చాలా ఈజీగా వస్తుంది, మనకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సో మీరు షేర్ మార్కెట్లో ఈ టైంలో పెట్టాలి అనుకుంటే మార్కెట్ ఎలాగో గ్రోత్లో ఉంది, ఇంకో 2-3 ఇయర్స్ గ్రోత్ ఉంటుంది, మీరు ఇండెక్స్ ఫండ్స్ని చూస్ చేసుకోండి. కొత్త కొత్తగా వస్తున్నాయి ఇండెక్స్ ఫండ్స్లో, మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం ఏ మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ ఏంటి అనేది. మీకు ఒకవేళ సజెషన్స్ ఉన్నా కూడా మాకు చెప్పండి. దీంట్లో మీకు ఖర్చు అయ్యేది ఓన్లీ 0.5% ఖర్చు అవుతుంది అండ్ మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్స్లో మరి ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ మనం ఎలా పెట్టుబడి పెట్టాలి, షేర్ మార్కెట్లో నేనే కొద్దిగా నాలెడ్జ్ సంపాదించి నేనే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, నేను ఎలా పెట్టాలి అంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి, అది ఎలా చేయాలి, దాని మీద ఒక డీటెయిల్డ్ ఎపిసోడ్ నెక్స్ట్ చేస్తాము. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.